నిన్న చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్ళారు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం ఏమంటుందనంటే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళగా ఏం చేశాడు పోలవరం ప్రాజెక్టుని, ఇప్పటివరకు అసలు ఏం కంప్లీట్ కాలేదు, మేము ఒకసారి అధికారులకు రాగానే మేము చేయలేదని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తుంది కదా, చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు అంటారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఎంత చేశాడు అనుకోవచ్చు, మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి అయినా సరే జగన్మోహన్ సరే ఏం చేశారు అనుకోవచ్చు ఫైనల్గా? ఒకటండి, పోలవరం ప్రాజెక్ట్ అనేది అదొక పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు, అది ఇప్పుడు కాదండి స్టార్ట్ చేసింది. కొన్ని ఏళ్ల తరబడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ. పోలవరం ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని అంటా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ఒకటి నేను చెప్తాను, రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును మొత్తం కంప్లీట్ చేసేసినాడు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2014 నుంచి 2019 వరకు వాళ్ళు సోషల్ మీడియాలో విర్రవీగారు. ఏముంది, చంద్రబాబు నాయుడు అసలు టచ్ కూడా చేయలేదు, అసలు చంద్రబాబు నాయుడు ఊరికే అని చెప్పి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ నిజాలు ఏంటంటే, ప్రజల్ని ఎంత ఎరిపప్పలను చేశారంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా, ఈ ద్వారా ఎంత విష ప్రచారం చేశారంటే సిగ్గుచేటండి. ఆ విధంగా వాళ్ళు చేయడానికి వాళ్ళకి సిగ్గు కూడా లేదు. ఎందుకంటే నిజాయితీగా మనం చూసినట్లయితే 2014కు ముందు 5% మాత్రమే పోలవరం ప్రాజెక్ట్ అనేది అయ్యింది. అవి కూడా ఎలాంటి పనులు అయి ఉన్నాయి, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరిగింది మనం చూసినట్లయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2009 వరకు ఒక కంపెనీకి కాంట్రాక్టర్ ఇచ్చారు, ఎవరు, రాజశేఖర్ రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అదే ప్రాజెక్ట్ని వాళ్ళతో ఏదో కమిషన్ల దగ్గర వివాదాలు వచ్చి వాళ్ళకి రద్దు చేసి వేరే వాళ్ళకి రీటెండరింగ్ చేశారు. అప్పుడు పనులు ఆగిపోయినాయి 2013 వరకు. మళ్ళీ రాష్ట్ర విభజన అనేది జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రజల కోరిక మేరకు పార్లమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది విభజన హామీల్లో. అప్పుడు తెలంగాణ బైఫర్కేట్ అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణ పోలవరం ప్రాజెక్టు, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమ్ ముంపు మండలాలు ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు వెళ్ళి అక్కడ కూర్చొని మాకు ఆ 7 మండలాలని మా ఆంధ్రప్రదేశ్లో కలిపితే మేము ప్రమాణ స్వీకారం చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ తెప్పించుకొని కలిపారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంది, ప్రాజెక్ట్ అంటే ఆ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించాలి, ముంపు మండలాలకి వాళ్ళకి వసతులు కల్పించాలి. అవేవి రాజశేఖర్ రెడ్డి చేయలే. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరిపి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపి అప్పుడు కల్పించారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రాజెక్టు పునాదులు ప్రధాన పాత్ర వహించాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆ పనులు అంటే మెయిన్ పనులన్నీ ఆపేసి కమిషన్లు వచ్చే పనులు, అంటే కాలువలు తవ్వడం ఇలాంటివి, అంటే ఏవైతే కమిషన్లు వస్తాయో ఒక 5% వరకు పనులు చేసి మెయిన్ పనులన్నీ పక్కన పెట్టేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ వేసి పోలవరం అథారిటీ వాళ్ళతో మాట్లాడి ఏమి ఎలా చేయాలి, అందరితో నిపుణులతో చర్చించి పోలవరంపై ముంపు మండలాలను ఇప్పుడు కలిపాం, వాళ్ళతో కోర్టులో కేసేస్తే అవన్నీ క్లియర్ చేసుకొని, పక్క రాష్ట్రాలతో అందరితో వివాదాలు ఉంటే అవన్నీ క్లియర్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత రికార్డు స్థాయిలో స్పిల్వే నిర్మాణం కావచ్చు, అంటే మిగతా పనులన్నీ పోలవరం కావాల్సిన గేట్లు అమర్చే వరకు అనేక పనులు చంద్రబాబు నాయుడు గారు, అంటే 5% కూడా కంప్లీట్ కానీ పోలవరాన్ని 2014 ముందు 72% వరకు కంప్లీట్ చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే అక్కడ గిన్నిస్ రికార్డు, ఇంత శరవేగంగా నిర్మాణ పనులు జరగడం గిన్నిస్ రికార్డు. కేంద్ర మంత్రులు అందరూ ప్రశంసించారు 2014 నుంచి 2019. చంద్రబాబు నాయుడు గారు 20కు పైగా సార్లు డైరెక్ట్ విజిట్ చేసి పోలవరాన్ని అక్కడ పనులను చూడడం జరిగింది. 80కు పైగా వర్చువల్ రివ్యూలు చేసి పోలవరం ప్రాజెక్ట్ని పరుగులెత్తించారు. అది ఆయనకుండే చిత్తశుద్ధి, అంత కష్టపడ్డారు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు 2020కి కంప్లీట్ చేస్తాం, 20 డిసెంబర్ కంప్లీట్ చేస్తాం, 21 కంప్లీట్ చేస్తాం, 22 కంప్లీట్ చేస్తాం, 23 కంప్లీట్ చేస్తామని 4 ఏళ్ళుగా కాలక్షేపం చేసి కనీసం 4% పనులు కూడా పూర్తి చేయలేదు. దీన్ని బట్టి నాకేమర్థం, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కేంద్రం చూసుకోవాలి అన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కేంద్రం కట్టకపోతే రాష్ట్రం కట్టుకోలేదా అని ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఏమైపోయింది, ఆ పోలవరం ప్రాజెక్ట్ అనేది కట్టుండొచ్చు కదా, ఇంతవరకు అట్లా ఈరోజు నరేంద్ర మోడీ గారి పైన దోయేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వీళ్ళకి కోసమే కదా పనిచేసేది, ఈయన అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా, ఏ రోజు అడగలేదా? ఇక్కడ ప్రజలు ఆలోచించాలి, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఎందుకంటే 5% ఉండేదాన్ని 72% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తే
దానిపైన వీళ్ళు మొన్నేదో రివ్యూకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్ల తర్వాత మేల్కొని అక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా పోలవరం జగన్ చేశారు రాజశేఖర్ రెడ్డి సిగ్గుండాలండి చెప్పుకునేదానికి, ఎవరో కంప్లీట్ చేసిన దాన్ని మేము కంప్లీట్ చేశామని చెప్పుకునేదానికి. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఎంత చేసాం, పునరావాసానికి మేము ఎంత ఖర్చు పెట్టామని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఆయనకుండే చిత్తశుద్ధి. ఆయన నిన్న కూడా ఒక మాట చెప్పడం జరిగింది, పోలవరం ప్రాజెక్టు నా జీవిత కళ, నేను నా చిరకాల కోరిక ఏమిటంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించాలి, అది పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే దాని ద్వారా నదులన్నింటినీ అనుసంధానం చేసి నీళ్ళు ఇస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మంచి నాయకుడిని ఎన్నుకుంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని, ప్రాజెక్టులు అన్నీ పూర్తవుతాయి, ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తుంది, నీటి సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఈ ఉమ్మడి 13 జిల్లాల్లో 175 కాన్స్టిట్యున్సీలో 600కు పైగా మండలాల్లో ప్రతి ఒక్క మండలానికి నీరు వచ్చే మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, దాన్ని ఆయన కంప్లీట్ చేస్తే రాష్ట్రం అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది, ప్రపంచంలోనే కరువు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అన్నది అవుతుంది తప్పకుండా. ఆయన యొక్క విజన్కి, ఆయన యొక్క కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ని మనం మెచ్చుకోవచ్చండి.